ఇంతమంది వచ్చి కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి, 2 రూపాయల క్యాండిల్ అక్కడ మంగళగిరిలో పెడతంటే తీసేసిన పరిస్థితి, ప్రభుత్వం మంచి పని చేస్తుంటే స్వాగతించాల్సింది పోయి, ఇలా అడ్డం పట్టడం ఎంతవరకు న్యాయం? ఈ అసలు ప్రజలు నమ్మి ఓట్లేసినప్పుడు ఆ బాధ్యత నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? నమ్మకాలు నిలబెట్టుకోవాల్సింది. ఈ 3 సంవత్సరాల పరిపాలన అయిపోయిందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బైకాట్ చేసి పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్ళి నేను చేస్తానని చెప్పేసి నేను ఉన్నాను నేను తిన్నాను అని చెప్పి రోడ్లు పట్టుకొని తిరిగారు. ప్రజల్ని మైమరుపు అంటే మైమరుపు పెట్టాలంటే 1కి 4 సార్లు చేస్తే వితబోధ అంటారు దాన్ని. అలా చేసి ప్రతి ఒక్కరిని ఇట్లా ఉద్యోగస్తుల్ని వాళ్ళ ద్వారా కానీ రైతుల ద్వారా కానీ ఇట్లా పేదవాళ్ళని కానీ మొత్తం మైమరిపిచ్చేసి ఓట్లు వేపించుకొని 151 సీట్లు మాట్లాడితే 151 వచ్చినాయి అని చెప్పేసి అని చేసి ఇవాళ పేదవాడు నోటికాడ కూడి తీసేసి ఒకటి మీరు ఫస్ట్ స్టార్టింగే ప్రజావేదిక, తర్వాత అన్నా క్యాంటీన్లు. ఇవాళ పేదవాళ్ళు కష్టం చేసుకొని తినడానికి 2 రూపాయల కన్నా క్యాంటీన్ ఎత్తేసావు. మేము ఒకటే మాట అంటున్నాం, ఏమంటున్నాం అంటే నువ్వు ఇచ్చే 15,000 అమ్మబడి కానీ ఆటో డబ్బులు కానీ ముసలోళ్ళ డబ్బులు కానీ మహా అంటే ఎంతమందికి ఇచ్చుంటావు? 5 కోట్ల మంది జనాభాలో 3 కోట్ల మందికి ఇచ్చుంటావు. మిగతా 2 కోట్ల మంది ఏ వస్తువు పడి పెరిగినా కానీ 5 కోట్ల మంది చచ్చినట్టుగా అంటున్నారు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. మేము ఇప్పుడు కూడా ఏమంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పరిపాలన అయింది, మళ్ళీ మీరు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ నాన్నగారి పేరు కానీ మీ అమ్మగారి పేరు కానీ ఇంకో పేరుతో పెట్టండి. పేదవాడికి కడుపు నిండి అన్నం పెట్టాలి తప్ప మీరు ఇట్లా చేసి అయిపోయింది. అసలు ఇప్పుడు మీరు మధ్యంతర ఎలక్షన్ వస్తే మిమ్మల్ని దింపడానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. మాట్లాడుతున్నాను నేను 1,000 కోట్లు ఇస్తున్నాను, నేను అప్పులు తెస్తున్నాను అంటున్నాడు. ఈ రోజున ఒక పని చేసుకోవడానికి పనులు లేక రోజు ఒక ముద్ద తింటానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ఈ 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అనేది ఏం పాపం చేసిందని ఆయన తీసాడన్నా పోయి, దానివల్ల ఏం లాభం? మీరు మీ పరిపాలనే స్టార్ట్ అయింది, గతంలో పరిపాలన స్టార్ట్ అయింది, మీది నాశనానికి అయింది. ఎలా అయిందంటే మీరు పేదవాళ్ళకి అమ్మబడి 15,000 ఇస్తానన్నారు. ఇవాళ ఎంతమందికి ఇచ్చారు? ఫస్ట్ అమ్మబడి 15,000 ఇచ్చారు, 1,000 రూపాయలు ఖర్చు చేశారు. ఇవాళ మళ్ళీ 2వసారి వచ్చి 14,000 ఇచ్చారు, ఇవాళ వచ్చేసి 13,000 ఇచ్చారు. అంటే ఇంకా వచ్చే సంవత్సరం 12,000 ఇస్తారు, అంతకుముందు సంవత్సరం 10,000. ఇది తగ్గించుకుంటూనే వస్తున్నారు. ఇవాళ సంవత్సరం కూడా తేడా వస్తుంది, ఆల్రెడీ అయిపోయిందండి. ఇవాళ మీరు ఎంతమందికి ఇచ్చారు అమ్మబడి పథకం? నిన్నే వదిలేరు మీరు. అంతకుముందు ఇచ్చింది 65 లక్షల మందికి ఇచ్చినట్టయితే నిన్న 40% తగ్గించేశారు. ఇవాళ ఆటో పరిస్థితి కూడా అంతే. ఆటో డ్రైవర్ లేని పథకాలు చెప్పడం ఎందుకు? ఈ రోజున మళ్ళీ అమలు చేయలేకపోవడం ఎందుకన్నా? నేను మాట తప్పను మడమ తప్పను, మీరు మాట తప్పని మడమ తప్పని ప్రజలకు అర్థమైంది, మీకే అర్థమైపోయింది. మీరు ఏమన్నారు? నేను ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కట్టుకున్నారు, రాజధాని ఇక్కడే ఉంటుంది, 13 జిల్లాలకు అభివృద్ధి చేస్తున్నారు. మీరు మూడు గుంతలు పూడపలేని జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఎక్కడ కడతారు, ఎలా కడతారు చెప్పండి? ప్రజలు ఆలోచించారండి, ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. మీకు మాకు ఓటు షేర్ ఎక్కడుందంటే మీరు 50% ఓటు షేర్తో ఉన్నారు, మేము 40% ఓటు షేర్తో ఉన్నాం. 100 మందిలో 10 మంది మారితే చాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ ప్రమాణ స్వీకారం రోజు అన్నా క్యాంటీన్లు మొత్తం రాష్ట్రం మొత్తం ఓపెన్ చేపిస్తాము. మళ్ళీ పేదవాడికి కూడు గుడ్డ నీడు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసం మేమందరం కృషి చేస్తాం. లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేశారు. ఆ నవరత్నాలు ఏదో కింద మీద పడి అప్పు చేసి లాక్కొచ్చినా మెయిన్ ఫుడ్ కదా, నాకు లేదు ఇంకెందుకు అసలు ఇవన్నీ ఎందుకు? మరి ఎవరు కష్టపడ్డా ఒక ముద్ద భోజనం చేయడానికి? అదే క్యాన్సిల్ చేయటం అన్నిటికా కన్నా కూడా ముఖ్యమైనది కదా. అదే ఇది లేకపోవటమే పెద్ద చాలా దురదృష్టం. దీనివల్ల లాభం వచ్చిందంటారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తీసేయడం వల్ల? ఏమొచ్చింది ఇప్పటికే 5 లక్షల కోట్ల అప్పులో ఉంటాయి, లాభాల ప్రసక్తే ఉండదు. ఇది నవరత్నాలు లేకపోవడం వల్ల బాగా నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ రియల్లీ బ్యాడ్ లక్ అన్నమాట. మరి ప్రజలు ఎలా నమ్మి ఓట్లేశారు సార్? జీవితే కదా లోతు తెలిసేది. మాకు ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు అందరికీ, ఒక ఛాన్స్ ఇచ్చాం చూద్దామని చూశారు. తప్పకుండా తప్పకుండా ఆలోచించి 175 వస్తే నేను డబ్బులు ఇచ్చారన్నాడు. మొన్న 100 మెజార్టీ అన్నారు, తగ్గలా చెప్పలేము. అది అయితే ఈ మున్ముందు ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఇప్పటికి మాత్రం ఈ ఫుడ్ తిన్నవాళ్ళు మాత్రం చాలా మారుతారు, గ్యారంటీ మారుతారు. కనీసం ఇది ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెడదామని మంగళగిరిలో పెట్టబోతే ఆ ప్రొక్లైనర్తో తీసేసిన పరిస్థితి, అది న్యాయమా సార్? గతంలో అదే ఆర్కే గారు అక్కడ మంగళగిరిలో 4 రూపాయలకు భోజనం ఆయన పెడితే స్వాగతించారు, ఆయన పెట్టమన్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం? నోటి కూడా కూడలాగడం ఎంతవరకు న్యాయం అంటారు? న్యాయం ఎవరు ఒప్పుకోరు, నో వన్ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే మనం తమిళనాడు చూసాం కదా. బాబాయ్ చెప్పండి, ఈరోజు జగన్మోహన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పరిపాలనలోకి వచ్చి 3 ఏళ్ళు దాటింది, ఏంటి ఈ 3 ఏళ్ల పరిస్థితి ఏంటి? 3 ఏళ్ల పరిస్థితి రాష్ట్రం మొత్తం కుంటిపడింది. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఏదో ఇంతో అంత ప్రజల ఖాతాలకు డబ్బులు వేసుకొని అతను 100 రూపాయలు వేస్తే 1,000 రూపాయలు వేసిండననే విధంగా పెద్ద ఫోకస్ చేసుకుంటున్నారు అంతే తప్పితే కానీ రాష్ట్రంలో ఏ పల్లెలో కానీ అభివృద్ధి కార్యక్రమం అనేది లేదు.
ముఖ్యంగా అమ్మ ఒడి విషయానికి వస్తే 15,000 అమ్మ ఒడి అని చెప్పిండే దాన్ని ఈరోజు 13,000 తగ్గించినారు. ఇప్పుడు అదే 13,000 చేసినటువంటి అమ్మఒడి పథకం కూడా దాదాపు కనీసం 100,000 మంది వరకు ఆపినటువంటి పరిస్థితులు అనేది కనపడుతూ ఉన్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? 100,000 మంది కాదండి, దగ్గర 1.5 లక్షల మందిని డిలీట్ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు అర్హత ఉండి రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోయిన దానికి ఈరోజు అమ్మఒడిలో కోత పెట్టినారు. ఉత్తుత మాటలు అంతే, అమ్మఒడిస్తున్నాను అని 13,000 అమ్మఒడి అని ఒక పిల్లోనికి ఇస్తే ఇంకా 3 పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏమి? ఇప్పుడు అదే బాబా, ఇప్పుడు అదే ఇచ్చేటువంటి ఆ 13,000 రూపాయలు అమ్మఒడి పథకం అనేది ఇప్పుడు గత 3 సంవత్సరాలను చూసుకుంటే ఒక్కో సంవత్సరం తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు అస్సలు లేకుండా చేసేటువంటి పరిస్థితి నెలకొంటుంది కదా, దీని గురించి మీరే చెప్పండి. ఏం లేదండి, మొదటి సంవత్సరమే 300 యూనిట్ కరెంటు అని చెప్పి మొదటి విడతలోనే చాలా మందిని కట్ చేసిండే ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే సల్తుంది. ఆ రోజే చాలా మంది అమ్మఒడికి అర్షులుగా ఉన్నాను, వాళ్ళకి చెల్లలేదు. ఏదో మనం అర్షులు అని వాళ్ళ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, వాళ్ళకి నెక్స్ట్ ఇవ్వలేదు. రెండో విడత వచ్చినప్పుడు అప్పుడే 14,000 చేస్తున్నారు. మూడో విడత వచ్చాయని చెప్పి దగ్గర దగ్గర 140,000 పైన కోత పెట్టినారు. ఇంకా 4 విడత వచ్చేటప్పటికే ఇస్తాడో ఈడో, ఆ దేవునికే తెలాల మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా చేస్తూ ఉంది అనేది. మరి ఆ రోజు మరి నేను మీ అన్నయ్యని, మీ తమ్ముడిని, మీ అబ్బాయిని, మీ మనవండి అని చెప్పేసి చెప్పిన తిరిగినటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఈ విధంగా చేస్తే అన్ని మరి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారని చెప్పగలరు మీరు? ప్రజలు ఇప్పుడు ఏమి మాట్లాడరండి, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇతను చేసిండే మోసానికి టైం రాని అని ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదో అధికారం ఉంది, మనం ఏదో మాట్లాడితే మా పైన దౌర్జన్యం చేస్తాడో అనే ఒక ఫీలింగ్ ఉంది, కానీ భయపడే ప్రసక్తం లేదు ప్రజలు. మరి ఆనాడు మరి ఇంటింటికి తిరిగి నేను ఉన్నా నేను విన్నా మాట తప్పను మడం తెప్పనని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ రోజు 1,000 కిలోమీటర్ల పాదయాత్రలు చేస్తుండి తిరుగుండి జనాల మధ్యలోకి వెళ్ళి జనాల యొక్క హావభావాలు మనస్తత్వాలు పరిస్థితులు అన్నీ గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి బయటికి రావడానికి ఎందుకని ఆయన రాలేకపోతూ ఉన్నారు? లేదండి, ఎక్కువ మోసం చేసేవాళ్ళే జనాల్లోకి వచ్చి లేనిపోని అభాండాలని చెప్పుకొని ప్రజల్ని ఎక్కువ మోసగించేవాళ్ళే ఇతను. మాట తప్పను మడమ తప్పను అన్నాడు, కానీ మాట తప్పినాడు మడమ తిప్పినాడు. ఏ డిపార్ట్మెంట్లోకి పోయినా ఉద్యోగస్తులు ఈరోజు చెప్తున్నారు మాట తప్పినాడు మడమ తప్పినాడు అని. ఇతని గురించి ఇంక మనం ఎంత మాట్లాడుకున్నా వేస్టే. మరి ఇప్పుడు ప్రజలు గమనించట్లేదంటారా ఈ విధమైన పరిపాలన? ప్రజలు చాలా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితుల్ని చాలా గమనిస్తున్నారు, పరిస్థితి కోసము చూస్తూ ఉన్నారు. టైం కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానికం బుద్ధి చెప్తుందండి. ఎప్పుడైనా జనం అయితే గమనిస్తున్నారంటారు? ఖచ్చితంగా గమనిస్తున్నారు, మార్పు అనేది ప్రజల్లో వస్తూ ఉంది, అది ఖచ్చితంగా ఆచరణకు తెస్తారు. ఓకే.